హ్యాపీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బేగమ్స్ ఫుడ్ ఫెస్ట్. నేను గౌసియా. వాళ్ళ మరో సూపర్ ఫేమస్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అది బాదం మిల్క్ అండి. బాదం మిల్క్ అనగానే మనందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది బందర్ వాళ్ళ ఫేమస్ అప్సరా బాదం మిల్క్ కదా. యాజ్ ఇట్ ఈస్ అలాగే కాకుండా కొంచెం దగ్గరగా ట్రై చేశాను, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. అప్సరా బాదం వాళ్ళదైతే రెసిపీ ఎవ్వరికీ తెలీదు, అది ఎక్కువ తాగుతూ ఉంటాం కదా, ఆ ఫ్లేవర్స్ తెలిసి ఏదో ట్రై చేశాను కానీ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా ఉంది, డెఫినెట్గా ఒకసారి అయితే ట్రై చేయండి. మరి ఈ హోమ్ మేడ్ బాదం పాలు రెసిపీ ప్రాసెస్ ఏంటో ఒక లుక్ అయితే వేయండి. ఈ సూపర్ టేస్టీ బాదం పాలు కోసం నేను 1 లీటర్ మిల్క్ తీసుకున్నానండి. ఈ ప్రాసెస్ మొత్తం కోసం 1.5 లీటర్ తీసుకున్నాను. ఈ ఫస్ట్ అయితే 1 లీటర్ బాయిల్ చేసుకుంటున్నాను. మిల్క్ అయితే బాయిల్ అవుతుంది, ఒకసారి కలుపుకొని 5 మినిట్స్ బాయిల్ చేసుకుందాం. తర్వాత 1 లీటర్ మిల్క్కి 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకోవాలండి. కొంచెం బాయిల్ అయిన మిల్క్ సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకొని అది చల్లారిన తర్వాత కస్టర్డ్ పౌడర్లో వేసి మిక్స్ చేసుకోవాలండి. 1 లీటర్ మిల్క్కి 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ చాలు. తర్వాత 150 గ్రామ్స్ షుగర్ యాడ్ చేసి షుగర్ కరిగే వరకు బాయిల్ చేసుకుంటున్నాను. ఈ షుగర్ కరిగిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న కస్టర్డ్ మిల్క్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ మిల్క్ అయితే కరెక్ట్గా కన్సిస్టెన్సీ థిక్నెస్ సరిపోయిద్దండి. ఎక్కువ వేశారంటే మనకి బాదం పాలు సరిగ్గా రాదు, టేస్టీగా ఉండదు. సో కస్టర్డ్ పౌడర్ కూడా వేసిన తర్వాత 5 మినిట్స్ బాయిల్ చేసుకొని స్విచ్ ఆఫ్ చేసేసి రూమ్ టెంపరేచర్కి చల్లారి పెట్టుకోవాలి. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత రిఫ్రిజిరేట్ చేయాలి. తర్వాత మనం రబడి చేసుకోవడానికి ప్యాన్ తీసుకున్నానండి. ప్యాన్ని నెయ్యితో గ్రీస్ చేసుకొని ఇది ఇలా గ్రీస్ చేయడం వల్ల మన రబడి అనేది అడుగు అంటకుండా నీట్గా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒక బెస్ట్ టిప్ అన్నమాట, రబడి అడుగు అంటకుండా ఉండడానికి. పాయసం అది ఏం చేసినా ఫస్ట్ ఇలా నెయ్యితో గ్రీస్ చేసుకొని చేస్తే పాయసాలు కూడా అడుగు అంటవు. ఇలా ప్యాన్ గ్రీస్ చేసుకున్న తర్వాత 500 ml మిల్క్ వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. 1 పొంగు వచ్చిన తర్వాత కొన్ని కుంకుమ పువ్వు రెబ్బలు వేసుకోవాలి, వేసి బాయిల్ చేసుకోవాలి. ఇది బాయిల్ అయ్యేలోపు మిక్సీ జార్లో 10 జీడిపప్పు, 10-15 బాదం, 10 పిస్తాపప్పులు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. పౌడర్ లాగా ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని 1 ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిల్క్ అయితే ఒకసారి మిక్స్ చేసుకున్నామండి. 2 మినిట్స్కి ఒకసారి మిల్క్ అనేది కంటిన్యూగా స్టిర్ చేసుకుంటూ ఉండాలి. ఇలా స్టిర్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నానండి, రబడి స్వీట్నెస్ కావడానికి. ఈ షుగర్ వేసిన తర్వాత, షుగర్ కరిగిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, పాలు థిక్నెస్ రావడానికి. ఇలా మిల్క్ పౌడర్ వేసిన తర్వాత లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకొని మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకొని లంప్స్ లేకుండా మంచిగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకొని ఈ కన్సిస్టెన్సీ అనేది థిక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. నేనైతే 1 పించ్ కోకో పౌడర్ వేశాను అప్సరా బాదం ఫ్లేవర్ రావడానికి. అది వచ్చిద్దో రాదో తెలియదని చెప్పి 1 పించే వేశాను, కంప్లీట్గా ఆప్షనల్, వేయకపోయినా పర్వాలేదు. ఈ ఇలా స్టిర్గా కంటిన్యూగా కలుపుతూ ఉంటే కొంతసేపటికి కన్సిస్టెన్సీ మనకి థిక్ అవుతూ వస్తుంది. ఇలా థిక్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఆపకుండా స్టిర్ చేస్తూనే ఉండాలండి, ఈ కన్సిస్టెన్సీ మనకి సరిపోయిద్ది. ఇప్పుడు నేను ఇలా వచ్చి కన్సిస్టెన్సీ థిక్ అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న ఈ రబడిని హాట్గా ఉన్నప్పుడే మిల్క్లో యాడ్ చేయాలి. మనం బాయిల్ చేసి ఉంచుకున్నాం కదా కస్టర్డ్ మిల్క్, దాంట్లో వేసుకోవాలి. చల్లారిన తర్వాత యాడ్ చేస్తే మనకి ఎక్కువ టైం పట్టింది అది మెల్ట్ అవ్వడానికి, వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేస్తే త్వరగా మెల్ట్ అయిపోయింది పాలలో. ఇలా మొత్తం రబడి వేసేసి పాలు రబడి మంచిగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత పాలు అయితే పర్ఫెక్ట్ థిక్నెస్ వచ్చేసిద్ది మనకి బయట దొరికే అప్సరా బాదం మిల్క్ టైప్లో. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా రిఫ్రిజిరేట్ చేసుకున్న తర్వాత ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ పెట్టి 4 అవర్స్ మినిమం రిఫ్రిజిరేట్ చేయాలి. మ్యాక్సిమం మీకు ఎన్ని అవర్స్ పాసిబుల్ అయితే ఎంత అవర్స్ పాసిబుల్గా రిఫ్రిజిరేట్ చేసుకోండి. నేనైతే 6 అవర్స్ చేశానండి.
నేను 6 అవర్స్ చేశాను కాబట్టి 6 అవర్స్ తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్ థిక్నెస్ వచ్చిందో, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. దీని టేస్ట్ డబుల్ చేయడానికి బాదం మిల్క్ కదా, అందుకని సోక్ చేసిన బాదంని ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకున్నాను. సర్వింగ్ బౌల్లోనే కాకుండా గ్లాస్లో కూడా రెడీ చేసుకున్నానండి. చూడండి చాలా టేస్టీగా ఉండే అప్సరా టైప్ బాదం మిల్క్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, పర్ఫెక్ట్ థిక్నెస్ వచ్చి చాలా టేస్టీగా ఉంటుందండి. అప్సరా బాదం పాలు అంత టేస్ట్ కాకపోయినా దాని టేస్ట్కి 80% మ్యాచ్ అయిందండి, నేను ఆనెస్టీగా ఒప్పుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, దాని టేస్ట్ దాందే, దీని టేస్ట్ దీందే. డెఫినెట్గా ఒకసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో టేస్ట్ నాకు కామెంట్స్లో తెలియజేయండి. మరి నా ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ షేర్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.